తెలంగాణ తెచ్చినప్పుడు 24 గంటల కరెంట్ లేదు ఎందుకంటే తెలంగాణ వచ్చినాక 24 గంటల కరెంట్ మనం ఆయనే కదా పవర్ లోకి వచ్చింది మేము రాలే కదా మీరంతా మీరు కూడా తెచ్చుతారు తెచ్చేలోలం కదా ఇప్పుడు కూడా అదే నినాదం మీద ఉన్నాం కదా మన 60 ఏళ్ళు చేశారు కదా మీరు అప్పుడు 24 గంటల కరెంట్ ఎందుకు తీయలేకపోయారు మీరు తెలంగాణ రాష్ట్రము సర్ప్లస్ బడ్జెట్ సర్ప్లస్ ప్రొడక్షన్ ఉన్న స్టేట్ కాబట్టి మనోడు ఏం చేసిండు 24 గంటల కరెంట్ ఎంక క్రాంతి భై తెలంగాణ ప్రజలకు నేను చెప్పేది ఒకటి 24 గంటల కరెంట్ వెనక కూడా ఒక దాగి ఉన్న కుట్ర ఉంది 24 గంటల కరెంట్ ఎక్కడి నుంచి ప్రొడక్షన్ చేస్తుండు మన సొంత నిధులు మన సొంత రాష్ట్రంలో ఉన్న ఎన్టీపీసీలు మనకున్నటువంటి పవర్ థర్మల్ పవర్ స్టేషన్స్ అన్నిటిని నిర్వీర్యం చేసిండు ఇక్కడి నుంచే చేసుకోవచ్చు మనం కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పోయి కొనుక్కొని వచ్చిండు పవర్ సో 24 గంటల కరెంట్ ఇచ్చి ఇవ్వడానికి తప్పుపడతలేం అది పవర్ పర్చేసింగ్ చేసేటువంటి విధానం ఏదైతుందో పక్కన వేరే రాష్ట్రాలు చాలా తక్కువ కొనుక్కుంటున్నాయి పవర్ మనోళ్ళు కమిషన్ల కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తోటి మాట్లాడుకొని ఒక్క మెగావాట్ ఎంత కొన్నారు అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అంటే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేసి 8 లక్షల ఎకరాలకు వస్తే 35 లక్షల ఎకరాలకు పంట పండుద్ది అన్నాడు ఎన్ని ఎంత పండుతుంది అనుకుంటాం వయబిలిటీ లేకుండా అయింది ఆ లిఫ్ట్ అని పెట్టిండు ఆ లిఫ్ట్లో నీళ్ళు ఎత్తి పోస్తే ఒక్క ఎకరానికి 30-40 వేలు 50 వేలు కరెంటు బిల్లు వస్తుంది సో ఆ లిఫ్ట్ అనేది పనిచేయదు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఆ తుమ్మిడట్టి దగ్గరనే కలిసి ఆ గ్రావిటీ తోటే కడితే 30 వేల కోట్లు అయిద్దన్నాడు మనోడు కింది నుంచి పైన ఎత్తిపోస్తా అన్నాడు ఎత్తిపోస్తే వర్కౌట్ కావట్లేదు ఇప్పుడు 8 లక్షల కోట్లు నేను దీన్ని దాన్ని ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే ప్రజలకు రైతులకు నీళ్ళు ఇవ్వడం తప్పు కాదు కరెంట్ ఇవ్వడం తప్పు కాదు ఇచ్చే విధానంలో నీ పర్సనల్ బెనిఫిట్ చూసుకొని రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టినాం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినామని నేను అంటున్నాను కేసీఆర్ గారు ఇవాళ చూసుకుంటానైతే లిస్ట్ అనౌన్స్ చేసాడు కాంగ్రెస్ పార్టీ లిస్ట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందా అసలు మాది ప్రజాస్వామ్య పార్టీ కేసీఆర్ది ప్రొపరేటరీ పార్టీ అంటే కిరాణా షాప్ లాంటిది కిరాణా షాప్లో ఏముంటుంది గల్ల పెట్టి ఉంటుంది తంగని కొట్టి పైసలు తీసి ఇస్తాడు మా దాంట్లో అట్టు ఉండదు మాది ఒక వ్యవస్థ ఉంటుంది ఎవడు ఓనర్షిప్ తీసుకొని ఉండదు ఇక్కడ ఏమవుతుంది అంటే అప్లికేషన్లు తీసుకుంటున్నాం మేము ఎవరైనా అప్లికేషన్ పెట్టవచ్చు అంటే మీరు ఒక పార్టీకి ఉండి ఒక పార్టీ క్యాండిడేట్కు కావచ్చు ఒక లేకపోతే ప్రజలకు లబ్ధి చేకూర్చాలంటే మాకు ప్రొపరేటర్షిప్ కాదు మాది ఇది కాదు మాది అది కాదు గల్లపెట్టే కాదు అని చెప్పేసి ముచ్చట్లు చెప్తున్నారు కదా నిజంగా ఒకవేళ విపత్తు ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి అని అంటే మీరు గిట్లనే అంటే పెండింగ్ పెట్టుకుంటే కూర్చుంటరా విపత్తు అనేది ప్రజా సమస్యల మీద ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి డిసిషన్ తీసుకుంటాడు పార్టీ టికెట్లు అనేది జాతీయ పార్టీ మాది జాతీయ పార్టీలా జాతీయ పార్టీకి అధ్యక్షుడు అనేట ఆయన ఢిల్లీలో కూర్చుంటాడు జాతీయ ఢిల్లీలో కూర్చొని మిమ్మల్ని హై హై అంటే మీరు ఉరకాలంతేనా ఉరకది ఏముండదు వాళ్ళు ఏంటంటే మానిటర్ చేస్తారు ఒక ప్రాసెస్ పెడతారు ఇప్పుడు క్రాంతిపై ఉండు క్రాంతిపై టికెట్ అడుగుదాం అనుకుంటుండు కాంగ్రెస్ పార్టీలు మీ నాయన చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ లీడరు నీ కాంగ్రెస్ పార్టీలో టికెట్ అడగాలంటే నీకు ఆ అధికారం ఉంది అడగనికే నీకు ఆస్కారం ఉంది అదే వేరే పార్టీ కేసీఆర్ పార్టీ అనుకో నీకే అధికారం ఉండదు ఎందుకుండదంటే వాళ్ళ అయ్యా కొడుకులు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరిని డిసైడ్ చేస్తే ఆడే లీడరు మా దగ్గర క్రాంతి కూడా గాంధీ భవన్కి వచ్చి అప్లికేషన్ నింపి నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుందని అంటారు మీరు ఇండైరెక్ట్గా వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తుందా లేదా అంటే కొన్ని దగ్గరలో అది కూడా ఉంది సందర్భం ఏది కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతో అప్లికేషన్లు తీసుకుంటాం అప్లికేషన్లు తీసుకున్నాక విన్నబులిటీ సర్వేల ప్రకారం టికెట్లు ఇస్తారు అసలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అన్న ఓపెన్గా చెప్పండి మీరు మీ గుండె మీద చేసుకొని చెప్పండి మీరు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం ఒకటి ఒక చిన్న ఒకటి అడుగుతా క్రాంతిపై 2013లో మన ఇద్దరం 2013 ఆగస్టు 21 వెనకపోదాం టైం ఈ ఇంటర్వ్యూ 2015 కింద అవుతుంది అనుకుంటారు 2023లో కావట్లే 2013లో అవుతుంది సేమ్ డేట్ సేమ్ టైం ఇప్పుడు అడుగు క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తుంది అంటే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ అనే వ్యక్తికి 119 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు చెప్పే అటువంటి శక్తి లేదు 119 నియోజకవర్గాలలో గ్రామ శాఖలు లేవు మండలాధ్యక్షులు లేరు కేసీఆర్ అనేట ఆయన ఉద్యమ పార్టీ నడిపింది తప్ప గ్రామ స్థాయిలో ఏమి బొంగే లేదని చెప్తాను నేను ఇది 2013 కానీ 2014లో ఏం జరిగింది అది ఇప్పుడు వద్దాం సందర్భం విను 2014లో ఏం చేశారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన ఉద్దండులు పొన్నాల లక్ష్మయ్య 5 సార్ల ఎమ్మెల్యే ఇంకెవరు మన నోముల నర్సయ్య
మా తుంగతుర్తి నియోజకవర్గం నిన్న కొన్ని కాన్షియన్స్ల పేర్లు చెప్తా. వివేక్ వెంకటస్వామి, వెంకటస్వామి కొడుకు వివేక్ ఎదురు పోరాటం చేసేది ఎవరు వ్యక్తి అంటే బాల్కస్మన్. ఇంటర్వ్యూలో మనం ఏమనుకుంటాము, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లీడర్షిప్, కాంగ్రెస్ పార్టీకి ఉన్న కమిట్మెంటు, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చింది కాబట్టి క్రాంతి అయినా కిరణ్ కుమార్ రెడ్డి అయినా ఏమనుకుంటారు అంటే అబ్బా టీఆర్ఎస్కి ఎతికితే కూడా లీడర్ లేరు కదా, గువ్వల బాలరాజ్, గాదార్ కిషోర్, బాల్కా సుమన్ ఇట్లా పేర్లు చెప్పుకుంటా పోతే అప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు చాలా అరుదుగుండే అంటారు. అజీవన్ రెడ్డి, ఆర్మూర్, వీళ్ళెవ్వరికి కూడా గతంలో ఏ ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ప్రజలు పట్టం కట్టాలని డిసైడ్ అయితే ఇప్పుడున్న నువ్వు ఇప్పుడు రివర్స్, మళ్ళీ ఇప్పుడు 23కి వద్దాం. 23లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఏముంది అని నువ్వు ఆలోచిస్తున్నావు. మనకు దక్షిణ భారతదేశంలో ఇప్పటి మటుకు హ్యాట్రిక్ కొట్టిన వాళ్ళు లేరు, బ్యాక్ టు బ్యాకే చాలా కష్టం.